पत्तनम जिल्ला आईसीडीएस सबवरम नेशनल अवार्ड ग्रहीत सीडीपीओ केएल आरके कुमारी स्थानिक मीडिया तो मात्लाडुतू रिपब्लिक डे संदर्भंगा मंडल स्थाई पुरस्कारंतो पाटु जातीय स्थाई अवार्डु कूडा वच्चिंदनी బాలింతలకు గర్భిణీ స్త్రీలకు కరోనా కష్టకాలంలో సలహాలు సూచనలు సేవలు అందించినందుకు గాను జాతీయ స్థాయి అవార్డు వచ్చిందని ఆమె తెలిపారు. నమస్తే అండి, అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. నా పేరు కేఎల్ఆర్కే కుమారి, నేను సిడిపిఓ సభవరం. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మన మండల ఆఫీస్ సభవరంలో సిడిపిఓ అవార్డు ఇవ్వడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకి చాలా కృషి చేశాము. దానికి ఇలా గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంటే మన 2019 నుంచి 20 అంతా కూడా చాలా వరకు కోవిడ్ బారిన పడి చాలామంది సఫలైతే ఉన్నారు. అయితే ఆ టైంలో కూడా మన విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున గర్భవతులకి బాలింతలకి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా పోషకాహారం మనము పంపిణీ చేశాము. ఇంతవరకు ఎప్పటికప్పుడు ఎటువంటి భయాందోళనలకు గురవ్వకుండా కూడా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మన డిపార్ట్మెంట్ నుంచి మన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కూడా చాలా చక్కగా ఆ మాస్క్లు కూడా పంపిణీ తయారు చేసి పంపిణీ చేయడం, మళ్ళీ వాళ్ళకి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయడం, అంటే ఫుడ్ ఐటమ్స్ ఇవ్వడము, పోషకాహారం అందించడము, గుడ్డు మిల్క్ పాలు అందించడము, ఇంకా ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్ పిల్లలతో వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ ఉండేవాళ్ళు. 2020 మనకి ఎవరైతే పిల్లల తల్లిలు ఉన్నారో డెలివరీ అయిన వెంటనే కూడా తల్లిపాలు ఇమ్మీడియట్గా ఇవ్వాలండి. డెలివరీ అయిన 1 గంటలోపు కలుస్ట్రమ్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి. కలుస్ట్రమ్ ఫీడింగ్ కోవిడ్ 19లో కూడా ఇక్కడ ఎవరైతే డెలివరీకి టైంకి దగ్గర ఉన్నారో గర్భవతి లిస్టుని మేము తయారు చేసుకునే వాళ్ళని, ఆ లిస్టు ప్రకారం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి, మరి కోవిడ్ టైంలో అయితే హాస్పిటల్కి వెళ్ళడానికి మామూలుగా అయితే చాలా ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే వాళ్ళు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఆ తర్వాతనే ఏ హాస్పిటల్లోనే అడ్మిట్ చేయాలి కదా. దానికోసం మేము ఏం చేసేవాళ్ళం, ఈ నెలలో ఎవరో డెలివరీ అవుతారో లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ముందుగానే మేము వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్స్కి ఆ లిస్టులో రెడీగా పంపించేవాళ్ళము. వాళ్ళు ముందుగానే ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళు అన్నమాట. కోవిడ్ టెస్ట్ చేసి తర్వాత వాళ్ళకి అడ్మిట్ చేసుకోవడం జరుగుతుండేది. అట్లాంటి టైంలో కోవిడ్ టైంలో మనకి తెలుసు, ఇంకా అసలు ట్రాన్స్పోర్ట్ కూడా ఏముండేది కాదు. దాంతో కొంతమంది గర్భవతులు డెలివరీ టైంకి హాస్పిటల్ వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము, అట్లీస్ట్ వాళ్ళు కూడా ఉండడానికి తల్లి తండ్రి కూడా రాలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వేరే ఊళ్ళో ఉండవచ్చు. మన సూపర్వైజర్స్ చాలా సపోర్ట్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్గా ఉండి హాస్పిటల్ వరకు వెళ్ళి సేఫ్ డెలివరీ అయ్యే వరకు అక్కడ ఉండి వాళ్ళకి గంటలోపు కొలెస్ట్రాల్ ఫీడింగ్ పట్టించి చక్కగా వాళ్ళని తిరిగి క్షేమంగా తీసుకొచ్చారు కూడానండి. అయితే ఇట్లాగా కోవిడ్ టైంలో కూడా సేఫ్ డెలివరీ జరగడానికి కొలెస్ట్రాల్ ఫీడింగ్ అందేలా చూడడానికి, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఫీడింగ్ అంటే అసలు ఐఎంఆర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ తగ్గడానికి ముఖ్యమైన కారణం కొలెస్ట్రాల్ ఫీడింగ్ అన్నమాట. సో ప్రతి బిడ్డ ఎప్పుడు మిస్ అవ్వకుండా కొలెస్ట్రాల్ ఫీడింగ్ పట్టించేలాగా, ఇంకా ప్రతి గర్భవతి బాలనికి కూడా ఫుడ్ అందేలాగా